వికాస పిల్లల కోసం మానవతా మూర్తులు ముందుకు రావాలని అలిరాజ్పేట గ్రామ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ రమ్య రవిలు అన్నారు. బుధవారం జగదేపూర్ మండలంలోని అలిరాజ్పేట ఎస్సీవీ రోజ్ సంస్థలోని 20 మంది అనాథ పిల్లలకు మర్కూక్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం ఆధ్వర్యంలో బతికమ్మ దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికాస పిల్లలు అనాథలు కాదని మేమంతా అండగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఏటా జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం పిల్లలకు బట్టలు అందించడం అభినందనీయమన్నారు. అలాగే అమ్మా నాన్న లేని వికాస పిల్లలను అక్కున చేర్చుకుని విద్యను అందిస్తున్న రోజ్ సంస్థ సేవలు మరవలేనివని కొనియాడారు. సర్పంచ్ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ సవిత, సెయింట్ మేరీ పాఠశాల ప్రిన్సిపల్ జాన్, శ్వేత సిస్టర్స్, ఉప సర్పంచ్ రమేష్, నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. बाल विकास प्रति संवर प्रति संवर पिछले बटन सार प्रति संवर पिछले सार अवर कारण वाल सार पिंद प्रति संवर बटल అనాథ బాల బాలికలకు తన సొంత ఖర్చుతో దసరా కానుకగా నూతన దుస్తులను అందజేయడం నిజంగా సంతోషం. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ లేనప్పటికీ కూడా ఆయన గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం మనకు. ఈ సందర్భంగా ఆయనకు ఈ పిల్లల తరఫున ఆయనకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే కొనసాగించి ఆయన పిల్లలతో మరింత అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా మరింత జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మరోసారి ఈ చిన్నపిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.